విశాఖ ఏజెన్సీలో తుఫాన్ కారణంగా వరి రాగి తదితర పంటలు భారీ నష్టం వాటిల్లింది. చేతికి అందాల్సిన పంట నీట మునిగి నేలపాలైంది. దీంతో గిరిజన రైతులు సంవత్సరం పొడవునా కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా నేలమట్టమైందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గిరిజన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కలుగు పంట కలుగు గ్రామం పాడేరు మండలం విశాఖ జిల్లా. కోడి భూమి చేసే ముందు కోడి భూమి చేస్తే పంటలు ఇలా నష్టపోతున్నది. ఆ తుఫాను బట్టి ఇలాగ పాలు తీసుకున్నదండి సార్. మీ ప్రభుత్వం ఏదన్నా సహకారం మాకు చేయాలని మీకు తెలియజేస్తున్నాం సార్. నా పేరు అర్జున్. మాది సలుగు పంచాయతీ పాడేరు మండలం విశాఖ జిల్లా. మాది మరి వ్యవసాయం పాడైపోయింది. మరి దీనికి ఆధారం కల్పిస్తారని గవర్నమెంట్ని కోరుతున్నాను. నా చిట్టిబాబు అండి. సీనియర్ చిట్టిబాబు సలుగు పంచాయతీ పెద్దగారు గ్రామము. ఇదిగో శేషం కానీ ఫలితం లేదండి మనకు. ఎందుకంటే ఇక నష్టపోయిసే ఇక శేషం కానీ సుఖం లేదు. మొత్తానికి తడిసిపోయింది. మనకు ఏ విధంగా నాలుగు పిల్లలతో ఎంతో బాధలతో చేశాను. కానీ మనకు ఎందుకంటే ఈదంతా మేము జీవిస్తున్నాం. కొండ పళ్ళుకి ఎంతో ఇదిగోనైనా ప్రభు ఈ చేశాం. కానీ మనకు పెట్టుబడి ఎక్కువ అయిపోయింది. దగ్గరికి 10,000 అయిపోయింది. మనకు ఎటు చేయాలి అన్నట్టుక మాకు ఇదిగో ఎటు చేయాలి. మనకు ఏ విధంగా చేయాలి బతకాలా అన్నట్టు కూడా మాకు ఇదిగో ఈ సంవత్సరం పూర్తిగా జీవిస్తున్నాం. కనుక మనకు ఏడు చేయాలన్నట్టు ప్రభుత్వం కొంచెం సహకరించాలనేసి నేను కోరుతున్నాను. ఏ విధంగానో మనకు ఇదే పంటను మనకు పోయింది అని విద్యలుగా మేము చూస్తే ఏ విధంగా కూడా మనకు భూమి లేదు. మనకు సాగుబాటు లేదు. చేయడానికి సలుగు పంచాయతీకే మేము పంచాయతీ దగ్గర ఉన్నాము. గవర్నమెంట్ దగ్గర ఉన్నాము. కనుక ఆధారంతో మేము జీవిస్తున్నాము కాబట్టి ఏ విధంగానో గవర్నమెంట్ మాకు అందచేయాలన్నట్టు